మరొక కీలకమైన అంశం కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక సరికొత్త సంచలనం సృష్టించారు మమతా బెనర్జీ. మమతా మహిళాస్త్రం, బెంగాల్లో 42 సీట్లకు అభ్యర్థుల ప్రకటన, వాటిలో 17 మంది మహిళలే, 41% ఆమె మహిళలకు కేటాయించిన పరిస్థితి. ఇప్పటికే నవీన్ పట్నాయక్ తను 33% సీట్లను మహిళలకు కేటాయిస్తానంటూ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. వీరిద్దరు కూడా కొంత ఫెడరల్ ఫ్రంట్కి కొంత దగ్గరగా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. మరి రాజకీయ పార్టీలు, రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఎలా ఏ విధంగా స్పందిస్తాయి దీని మీద? కృష్ణ గారు, మీతో మొదలు పెడితే ఎట్లా చూస్తున్నారు దీని మీరు? మంచి పరిణామం ఖచ్చితంగా, అందరు దాన్ని స్వాగతించాలి. అది ఇప్పుడు మన దగ్గర 17 పార్లమెంట్లు ఉన్నాయి, అందులో కూడా మహిళలకు అవకాశం వచ్చే విధంగా చేయాలి. అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కింది స్థాయిలో, ఇప్పుడు కార్పొరేటరు కానివ్వండి, లేకపోతే స్థానిక సంస్థల్లో మనం ఏదైతే చేస్తున్నామో, అన్ని పార్టీలు చేస్తున్నాయో, మొన్న కూడా సంఖ్యాపరంగా అసెంబ్లీలో ఎక్కువ కాంగ్రెస్ పార్టీగా మేము ఇవ్వడం జరిగింది. సో దాన్ని పార్లమెంటు స్థాయిలో కూడా ఒక, అంటే రానున్న రోజుల్లో ఈ ఒత్తిడి ద్వారానన్నా రిజర్వేషన్ అమలు పరిచే విధంగా, ఎస్ మేము ఒప్పుకుంటాము, ఇప్పుడు ఇమీడియట్గా మల్లయ్య యాదవ్ గారు ఇప్పుడు అన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఏం చేసారు అనే ఈ విషయం మీద కూడా, ఇప్పటి వరకు మొన్న 2014 నుంచి 2014 నుంచి వరకు సోనియా గాంధీ గారు ఎంత ప్రయత్నం చేసినా కూడా మాకు మా అలయన్సెస్లో ఉన్న వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయలేదు, అది తెలిసిన విషయమే. కానీ బలమైన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అన్నారు మీరు మాకు ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇవ్వండి, మంచి సంఖ్య ఉన్న ప్రభుత్వాన్ని ఇవ్వండి, ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని పాస్ చేసే విధంగా మేము దాన్ని స్టెప్స్ తీసుకుంటాం అనే విధంగా. అయితే ఆ రిజర్వేషన్ కాకముందే ఈ రాజ్యాధికార దిశలో వాళ్లకు అవకాశం ఇవ్వడం ఖచ్చితంగా శుభ సూచకం, దాన్ని అందరం కూడా స్వాగతించాలి. ఓకే, రఘునందన్ గారు ఎట్లా చూస్తున్నారు దీన్ని? అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేకపోతే ఇంకొక మాట మాట్లాడుతున్నటువంటి ఈ వ్యవస్థ మీద మహిళలకు విశ్వాసం లేదనేది మాత్రం నేను సంపూర్ణంగా చెప్పదలుచుకున్నాను. మమతా బెనర్జీ గారి క్యాబినెట్లో మంత్రులు ఎంతమంది, నవీన్ పట్నాయక్ గారి క్యాబినెట్లో మంత్రులు ఎంతమంది, వాళ్ళు పోటీ చేసి గెలవగలిగినటువంటి అసెంబ్లీ స్థానాలలో వాళ్ళు ఇచ్చిన ఎన్ని, నవీన్ పట్నాయక్ గారు మొన్న ఇచ్చినటువంటి జడ్పీ చైర్మన్లలో ఎంతమంది మహిళలకు ఇచ్చిండ్రు, అవి చెప్పలేకుండా ఫెడరల్ ఫ్రంట్ అని, ఈ ఫ్రంట్ అని, ఆ టెంట్ అని 545 సీట్లకు పోటీ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ. మా మిత్రుడు కృషాంక్ చెప్తాడు మాకు బలమైన ప్రభుత్వాన్ని ఇయ్యండి, బలమైన ప్రభుత్వాన్ని ఇస్తే మేము మహిళా బిల్లుని తీసుకొస్తామని. ఎందుకు తీసుకురాలేదంటే అప్పుడు సంకీర్ణాలలో ఉన్నాం కాబట్టి తీసుకురాలేదు అన్నారు. అమెరికాకు సంబంధించిన న్యూక్లియర్ బిల్లుని మీ భాగస్వామ్య పక్షాలైనటువంటి 64 మంది ఎంపీలు వామపక్షాలు వెళ్ళిపోతే కూడా బిల్లు పాస్ చేయించుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ మాట చెప్తే జనం నమ్ముతారా? అందుకని అధికారంలో ఉంటే ఒకటి, ప్రతిపక్షంలో ఉంటే ఒకటి కాదు, మహిళలకి 50% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇందాక మల్లయ్య యాదవ్ గారు చెప్పినట్టు 2014 నుంచి తిట్టిర్రు ఆయన, మా అక్కలని అందరు మాకే ఓట్లు వేసిరంటే దానికి మనం చెప్పగలిగేది ఏముండదు. గెలిపే కులమానంగా మాట్లాడితే ఏం లేదు, సమస్యని రాజకీయాల నుంచి సెపరేట్ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజంలో ఒక్క మహిళా మంత్రి లేదనేది 5 సంవత్సరాలు ప్రజలందరూ ఘోషించారు. మరి ఓట్లే లేదంటే అక్కజల్లని అందరూ ఓట్లు వేసారు డ్యూ టు వేరియస్ రీజన్స్. ఓట్లకి మనం అమలు చేస్తున్నటువంటి ప్రజానీతికి, రాజనీతికి మధ్యలో ఉన్నటువంటి తేడాకి ఒక సన్నటి గీత ఈ రెండింటిని వేర్పరుస్తుంది. అయినా మేము మహిళా మంత్రులు లేకుండానే 2వ సారి కూడా క్యాబినెట్ని తీసుకొచ్చినామంటే తీసుకొచ్చారు, దాన్ని ఏమి అంటలేము. ఇప్పుడు ప్రజలు చూస్తూ ఉన్నారు, చూస్తున్నారు, ఓట్లేస్తున్నారు, మేమే గెలుస్తున్నాం, అన్నీ మేమే గెలుస్తున్నాం, ఎస్ అయినా అహంకారంతో కళ్ళు మూసుకుపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చిందని నేను చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా ఏం చేస్తూ ఉన్నారని మళ్ళీ మనం టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలి. మొన్న ముఖ్యమంత్రి కంటే ఆశీర్వదించినాం, రేపు ఎందుకు ఆశీర్వదించాలి? ఇప్పుడు 14+1 15 ఉన్నారు కదా, గెలిచుడు 11 గెలిచిరు, 14 టీఆర్ఎస్ కండువా కప్పుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకటి మజిలీస్ ఉంది, 14+1 ఉంది కదా, రేపు 16+1 అయితే వచ్చే తేడా ఏంది అనేది ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నాం మేము. 14+1 తోటి మీరు సాధించింది ఏంది? ఒక ఏం సాధించారా? ఒక హైకోర్టు విభజన సాధించారా? లేకపోతే జాతీయ రహదారులకి 46,000 కోట్లు మీరు కొట్లాడితే వచ్చినాయా? థర్మల్ విద్యుత్ కేంద్రం యాదాద్రికి 15 రోజులలో పర్మిషన్ మీరు కొట్లాడితే వచ్చిందా? మేము ఇస్తే వచ్చిందా? కాబట్టి మాట్లాడడానికి కారు సర్కారు 16+1 14+1 ఉంటే మీరు చేసింది ఏంది? కొత్తగా తెచ్చింది ఏందో చెప్పండి. 28 రాష్ట్రాలకు రాకుండా మీకు వచ్చింది ఏందో చెప్పండి. కేంద్రం ఇస్తే కాకపోతే మీరు తెచ్చింది కొత్తగా ఏంది చెప్పండి. ఇద్దరున్న రోజు కూడా తెలంగాణ వచ్చింది కదా, కేంద్ర పార్టీలు జాతీయ పార్టీలు అనుకుంటే కదా జరగాల్సినాయి. కాబట్టి మాటల గారెడీ, అంకెల గారెడీతో ఏదో చేస్తామని అనుకుంటే సరైనది కాదు. నిజంగా కూడా ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ అవకాశం ఉన్న చోట ముఖ్యమంత్రులను చేసింది, అవకాశం ఉన్న చోట కేంద్ర మంత్రులను చేసింది, ఫోర్ ఫ్రంట్లో మహిళా నాయకురాలు అందరినీ ఉంచింది. ఖచ్చితంగా మహిళా బిల్లుకు మేము కూడా కట్టుబడి ఉన్నాం. మాకు రాజ్యసభలో మెజార్టీ లేదు, దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మా భాగస్వామ్య పక్షాలలో కూడా కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చెప్పినంత సింపుల్గా మేము కూడా చెప్పగలుగుతాం, మాకు కూడా 2 సభలలో నిండు మెజార్టీ వస్తే అన్నీ పోతాయి. మహిళా బిల్లు వస్తుంది, ఆర్టికల్ 370 పోతుంది, ఆర్టికల్ 35 ఏ పోతుంది, అన్నీ తీసేస్తాం.
మరి ప్రజలు ఆ దిశగా ఆలోచించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రైట్, 14+1 అయినా 16+1 అయినా వీళ్ళు చేసేది ఏం లేదు, పార్లమెంట్లో వాళ్ళ ప్రాతినిధ్యం వల్ల వచ్చే కొత్త లాభం ఏం లేదు అనేది నా విజ్ఞప్తి. రైట్, ఎమ్మెల్యే గారు ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? ఇప్పుడు ఒక్కళ్ళని మేము పర్టికులర్ గా చెప్పటం కాదు, కానీ మొన్న గత ప్రభుత్వం అధికారంలోకి కేంద్రంలో వచ్చినప్పుడు బీజేపీ హామీలు ఇచ్చిన ఎంతవరకు హామీలు నెరవేర్చగలిగింది, ఏ హామీ గురించి చేయగలిగింది, ఏ హామీ గురించి ప్రభుత్వానికి ఇప్పటికీ పెద్ద తేడా ఏముంది అని చెప్పేసి దేశంలో కూడా అనుకుంటున్నారు. ఏ హామీ గురించి అయితే ఏది కూడా చేయటం సాధ్యపడదు అనేది నక్క సత్యం. ఈ రోజు 70 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో మోసపోతున్న ప్రజల్ని కాపాడటానికి తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించి బాధ్యత వహించిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది అనేది కొంతవరకు మన కళ్ళకు అవపడుతూనే ఉంది. ఇంకా ఓవర్ ద నైట్ జరగదు కాబట్టి చేయాల్సినంత వరకు ఎక్కడెక్కడ ప్రాధాన్యత పరంగా ఏమేం చేస్తే బాగుంటుందో ప్రజల మేలు కోరి ఆ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పరంగా కూడా అడుగు వేస్తా ఉన్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, మేము దాన్ని ఎక్కడ కూడా కాదనట్టే. ఈ మహిళా బిల్లులు ఇటువంటివి రావాలని కోరుకున్న దాంట్లో మేము కూడా ఉన్నాం. తప్పకుండా సరే క్యాబినెట్ లో ఇవ్వలేదు అని అంటే ఇవ్వకపోవడానికి కారణాలు ఏదేమున్నా రేపటి భవిష్యత్తులో ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలలో దాదాపుగా 50% జనరల్ కేటగిరీలో కానీ రిజర్వేషన్ కేటగిరీలో కానీ మహిళలకు ప్రాధాన్యత చేస్తూ ఉంది. అదే రకంగా మొన్న ఇచ్చిన శాసనసభ స్థానాల్లో కొంతమందికి అవకాశం వచ్చింది. రేపు రానున్న భవిష్యత్తులో తప్పకుండా చట్టం చేస్తే ఎవరైనా ఇవ్వాల్సిందే. కాబట్టి వాళ్లే గెలవగలుగుతారు వీళ్ళే గెలవగలుగుతారు అనేది ఏం లేదు. శక్తివంతులు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల మీద కావాల్సిందే తప్ప ఒక శక్తిని బట్టి ఎన్నుకునే పరిస్థితి లేదు. తప్పకుండా మహిళా బిల్లుని మేము సాగుతున్నాం, తప్పకుండా రావాల్సిన అవసరం ఉంది. మహిళలకి సమ ప్రాధాన్యత అవసరం. అన్ని రంగాలలో ఉంటున్న మహిళల్ని ఈ రోజు రాజకీయాలలో కూడా చట్టసభలలో కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే గారు ఇవాళ కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ లో అత్యంత ఫస్ట్ పార్ట్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం అయితే నవీన్ పట్నాయక్ ఫస్ట్ మెంబరు, ఆ తర్వాత మమతా బెనర్జీ గారు ఫస్ట్. అదే మమతా బెనర్జీ గారు క్లారిటీ ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఏం చెప్తున్నారు? కేసీఆర్ గారు చెప్తున్న తర్వాత ఫస్ట్ వెళ్ళి కలిసింది మమతా బెనర్జీ గారిని, తర్వాత వెళ్ళి కలిసింది నవీన్ పట్నాయక్ గారు. అయితే మీరు చెప్తున్న ఇద్దరు మెంబర్స్ ఇవాళ మహిళల విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ గారు 41% ఇచ్చారు, నవీన్ పట్నాయక్ గారు 33% ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసి ఉన్నారు. ఇక్కడ కూడా ఈ ఫెడరల్ ఫ్రంట్ లో కీలకమైన అసలు ఫెడరల్ ఫ్రంట్ రూపకర్త అయిన కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మనం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అనౌన్స్ చేయాల్సిన పని లేదు, అమలు చేసి చూపిస్తాం మేము, ఆచరణలో ఉంటుంది. ఒక మహిళ సీట్ అన్న ఎంపీకి కవిత గారికి కాకుండా ఇంకొకరికి ఇవ్వగలుగుతారా? రేపు చూస్తారు కదన్నా, ఇప్పుడు ఎందుకు ఇవ్వగలుగుతాం అనేది హామీలు అనేది కాదు. అంటే ఎట్లా కేబినెట్ లో చూసినట్ట ఎమ్మెల్యే గారు కేబినెట్ లో మహిళా మంత్రిని చూసినట్ట కవిత స్క్వేర్ వచ్చినట్టుంది అని అంటున్నారు మరి. ఓకే, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత అది కుదింపు 15% సీలింగ్ వచ్చిన తర్వాత ఎంత మందికి అవకాశం ఉంటుంది, అవకాశం ఉన్నంత వరకు అందులో కొంత అనుభవం ఉన్న వాళ్ళు అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా అనేక రకమైన కోణాలని పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కోణంగా కొంత అవకాశం. ఒక నిమిషం ఎమ్మెల్యే కృషన్ గారు, అంటే ఒకటండి, మహిళా సాధికారత విషయం మీద ఈరోజు అంటే మొన్న 4.5 సంవత్సరాలు మనం చూసినాము, శిశు సంక్షేమ శాఖ మహిళా సంక్షేమ శాఖకు కూడా ఒక మహిళా మంత్రి మన రాష్ట్రంలో లేకుండే, అది అవసరం. వీళ్ళు దానికి వితండవాదం ఏంటిదంటే ఏముందండి ఎవరు మంత్రి ఉంటే ఏంటిది మిగతా ఎవరున్నా కూడా పనిచేస్తున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూస్తున్నాము మొన్న అర్బన్ నేషనల్ అర్బన్ హాస్పిటల్లో ఏం జరిగింది అనేది చూసినాం, దాని తర్వాత వాళ్ళని నిలోఫర్లో చేశారు. అంటే తల్లులకు శిశువులకు వాళ్ళ ఇబ్బందులను కూడా కనీసం అర్థం చేసుకునే విధంగానైనా చాలా, అవే కాదు మహిళా గ్రూపులని చాలా కీలకంగా టీఆర్ఎస్ మొన్న అధికారంలో రావడానికి ఎట్లా మహిళా గ్రూపుల మీద ఒత్తిడి చేసినారో, ఎట్లా లబ్ధిదారులు ఇదే సోకాల్ డేటా మైనింగ్ వీళ్ళు కూడా ఎట్లా చేసారో అవన్నీ కూడా బయట ఆర్టీఐ ద్వారా ప్రధాన పత్రికల్లో రాసిరు డేటా మైనింగ్ ఎట్లా చేసారు అనేది. సో ఈ మహిళా గ్రూప్స్ విషయం మీద లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో అందరికి కూడా గుర్తుంది, ఇది అన్ని పత్రికల్లో వచ్చింది, శేరిలింగంపల్లిలో రాహుల్ గాంధీ గారు వచ్చినాక 900 కోట్లు బకాయిలు ఉన్న మహిళా గ్రూపులకు ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వాల్సిన నిధులు ఉన్నాయో దాని తర్వాత ఇమీడియట్గా 24 గంటలలోపు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నాము, మహిళల విషయం మీద కేవలం రాజకీయంగానే కాదు ఇక్కడ ప్రభుత్వం
ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అయితే దానికి రిప్రజెంటేషన్ ఎవరు? కేవలం కవిత గారి రిప్రజెంటేషన్ అని వారు భావిస్తే కాదు, మిగతా నాయకులకు కూడా ఈరోజు అవకాశం ఇవ్వాలి. సరే, మొన్న అసెంబ్లీలో చెప్పారు చంద్రశేఖరరావు గారు, ఎన్నోసార్లు అసెంబ్లీలో ఎన్నో విషయాలు చెప్పారు, కానీ కనీసం ఇదన్న ఒక ఇద్దరు మహిళా మంత్రులను ఇస్తాము అని అంటున్నారు. అది సరే, అది మా పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు అవుతారా, వాళ్ళ పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు అవుతారా, కానీ ఈ రాష్ట్రానికి అదే అంటున్నా మా పార్టీ నుంచి వెళ్ళిన మహిళలకు ఇస్తారా, వాళ్ళ పార్టీలో ఉన్న మహిళలకు ఇస్తారా తెలియదు, కానీ ఈ రాష్ట్రానికి మహిళా మంత్రి అవసరం ఉన్నది, మహిళలకు కూడా మహిళా రిప్రజెంటేషన్ అవసరం ఉన్నది. రఘునందన్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏది ఆలోచిస్తే అదే కరెక్ట్ అనేటువంటి ధోరణిలో పోవడం అనేది బాధాకరణం. సరే, మహిళలు లేకపోతే మేము 4.5 ఏళ్ళు పరిపాలించలేదా, మా వాళ్ళు గెలవలేదా అనేటువంటి ఆర్గ్యుమెంట్, ప్రతిదాన్ని గెలుపుకి లింక్ చేసి మాట్లాడడం అనేది సరైనది కదా. దయించి జనాభాలో సగం మహిళల్ని గౌరవించాలి. ఒక పదవి ఇవ్వడంలో ఇన్ని ఇబ్బందులు ఎందుకు, ఇంత శశభిషలు ఎందుకు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. సరే, పక్క పార్టీలను ఆకర్షించుకోవడానికి ఆ పదవి ఖాళీ పెట్టుంటే సరే, అది వారి విఘ్నత, వారి అది రాజ్యాంగం కూడా వారికి అవకాశం కల్పించింది. ఎవరిని మంత్రులు చేసుకోవాలి, ఎవరిని చేసుకోవద్దు అనేది వారి విఘ్నత, దాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ఎవరికి లేదు. కానీ ఒక రాంగ్ మెసేజ్ పోతుంది ముఖ్యమంత్రి గారు అనేది మాత్రమే మనం వారి దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మల్లయ్య గారు అన్నారు, ఏమన్నారు, ఇట్లా 2014లో మేము గెలిచినప్పటి నుంచి, అంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటి నుంచి ఇట్లా చాలామంది విమర్శిస్తూ వచ్చారు టీవీలకు వచ్చి, అయినా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు, ఓట్లు వేస్తూనే ఉన్నారు. అప్పుడు 63 గెలిస్తే ఇప్పుడు 88 గెలిచినాం, 88 అయినాం అని చెప్తూ వస్తున్నారు. అది వాస్తవం, గణాంకాలను మేము తప్పు పడతలేము, కానీ మీరు అవలంబిస్తున్న విధానం సరిలేదు అని చెప్తా ఉన్నాం. దాన్ని సరిదిద్దుకోండి అని చెప్తున్నాం. సరిదిద్దుకుంటే మంచిది, సరిదిద్దుకోకపోతే మాట్లాడే వాళ్ళం ఖచ్చితంగా ఇట్లే మాట్లాడుతూనే ఉంటాం. విమర్శలను మీరు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అయితే ఉంటుంది. ఏదేమైనా రాజకీయ పార్టీలు బిల్లు ఉందా లేదా పక్కన పెట్టి మహిళల్ని గౌరవించి మహిళలకి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు ఇస్తే బాగుంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బిల్లు ఉంది లేదు, అవకాశం ఉంటే ఒక రకంగా, అవకాశం లేకపోతే ఒక రకంగా చేయకుండా జనరల్గా కూడా వారిని ప్రమోట్ చేయడం అనేది అవసరం. ఎందుకంటే అన్ని రంగాల లోపల కూడా వాళ్ళు చాలా ఓపికగా ముందుకు దూసుకొస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాల్లో వాళ్ళని వెనుకకు నెట్టాలని ఎవరన్నా అనుకుంటే అది సరైనది కాదు. ఇలా మమత గారు అధికారంలో ఉన్న చోట ఎంతమందికి ఇచ్చారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదో గొప్పగా నేను ఇలా 44లో 17 ఇస్తున్నా అంటే అక్కడ ఎందుకు ఇస్తున్నారనేది అందరికి తెలుసు. అవి గెలిచే సీట్లన్నీ ఓడిపోయే సీట్లన్నీ ఒక్కొక్క సీట్ మీద విశ్లేషణ చేస్తే ఇంకొక రకంగా ఉంది అక్కడ విశ్లేషణ. కాబట్టి ఏదో మార్పు కోసం, గుణాత్మకమైన మార్పు అని ఇక్కడ కేసీఆర్ చెప్పినట్టు, ఆడ మమతా బెనర్జీ గారు కూడా కొత్త గుణాత్మకమైన మార్పు కనబడ్డట్టుంది. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3వ 44% ఇవ్వాలని నేను సూటి కడుగుతున్నా. మీ కేబినెట్లో 33% మంది మంత్రులు ఉన్నారా, మహిళా మంత్రులు? ఫస్ట్ గజ్జపూరి గజ్జపకుండా నేను 44% మహిళా ఎంపీలకు ఇస్తా అనే మాట ఎందుకు వస్తుంది? అంటే ఇవన్నీ ఆడలేక మధ్యలో ఉన్నట్టు. అవకాశం ఉన్న చోటనేమో ఇయ్యరు మంత్రి పదవులలో, పక్కన కేబినెట్లో మహిళలను కూర్చోబెట్టుకోవడానికి మమతా బెనర్జీ గారికి మనసు ఒప్పదు. కానీ రేపు గెలుస్తారో గెలవరో తెలియని చోట మాత్రం నేను 44% ఇస్తున్నా అని జనం ముంగట షో ఆఫ్ చేయడానికి మాత్రం మనకి వస్తుంది. ఇది రాజకీయం. మల్లయ్య గారు, ఇప్పుడు అమలు చేయగలిగిన అవకాశం ఉన్న బీజేపీ కూడా ఎంతవరకు ఇచ్చిందన్న? రేపు సుష్మా స్వరాజ్ గారు కనబడతలేరు అందులో ఆసక్తున్నోళ్ళని ప్రోత్సహించే దిశగా తప్పకుండా నిర్ణయాలు తీసుకుంటాం. అందులో ఎక్కడ అనుమానం లేదు. మహిళలు అగ్రభాగంగా ఉండాల్సిన అవసరం ఉంది. అన్నింటిలో అగ్రభాగంగా ఉన్న మహిళలకి ప్రాధాన్యత అవసరం అనేది మేము కూడా చెప్తా ఉన్నాం. తప్పకుండా అవకాశం ఉన్నంత వరకు, చట్టాలు ఉన్నా లేకపోయినా, మేము చేయగలిగినంత వరకు ఆచరణ చేసి తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ దిశగా అడుగులు వస్తా ఉన్నాయి. రేపు మామూలుగా కేబినెట్ లో అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది ముందే చేయడం 100% అవకాశం ఉంటది. అందులో ఇక్కడ అనుమానం లేదు. నిన్న జరిగిన నలుగురిని నిలబెడితే ఎమ్మెల్సీగా ఒక మహిళకి అవకాశం ఇవ్వడం జరిగింది సత్యావతి రాత్రులు గారు. అట్లనే రేపు రానున్న భవిష్యత్తులో మహిళల ప్రాధాన్యత అవసరం తప్పకుండా. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మహిళలకి అన్ని విషయాల్ని సానుకూలంగా అర్థం చేసుకొని సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అవకాశాలు రాజకీయ పరంగా తీసుకొని చట్టసభలలో కూడా తీసుకొస్తాం. మా పార్టీ పరంగా తప్పకుండా ఆ ప్రాధాన్యత ఉంటుంది, ఇబ్బంది లేదు. ఓకే, ప్రశాంత్ గారు ఫైనల్గా మీరు ఏం చెప్తారు దీని మీద? అంటే ఇప్పుడు పాలసీస్ పరంగా అయితే ఈరోజు సరే రాజకీయంగా మనం మాట్లాడుతున్నాం, కానీ మహిళలకు వాళ్ళకు ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి. అండ్ ఎక్కడనో ఇప్పుడు దేశవ్యాప్తంగా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పారు. దానికి ఎక్కడ చూసినా కూడా ఆ స్కీమ్లో 1,000 కోట్లు దాని పబ్లిసిటీకి ఖర్చు అయినాయి, కానీ ఆ నిధులు నిజంగానే పాపం వాళ్ళ పడావకి అయితే ఖర్చు కాలేదు. ఈరోజు నిజంగా అంటే లా మేకర్లే ఉన్న ఒక కేసు అందరికీ కూడా తెలుసు, బీజేపీ ఎమ్మెల్యేనే పాపము ఒక అమ్మాయి రేప్ కేసులో ఉన్నారు. సరే, ఈరోజు పొలిటీషియన్సే ఇట్లాంటి స్థాయికి దిగజారి వారి మీద ఇంకా ఇప్పుడు ఛార్జ్ షీటు నిన్న కోర్టు కూడా డైరెక్ట్ చేసింది ఆ పోలీస్ని కూడా, మీరు సహకరించకండి బెయిల్ విషయం మీద అనేసి. ఈరోజు ఒకటే చెప్తున్నాము, పొలిటీషియన్సు మహిళల విషయం మీద చాలా జాగ్రత్తగా, దేశవ్యాప్తంగా కూడా ఎట్లాంటి కమెంట్స్ వస్తున్నాయి కొందరు నాయకుల నుంచి
అది గమనించాల్సిన అవసరం ఉన్నది. సో రాజకీయంగా వాళ్ళు ఎదుగుతున్నా కూడా ఇప్పటికీ సమాజంలో చాలా ఇబ్బందులు పాలవుతున్నారు, దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు వ్యక్తుల పరంగా జరిగినటువంటి తప్పుల్ని వ్యవస్థలకు అంటగట్టవద్దు. ఒక ఎమ్మెల్యే అత్యాచారం కేసులో నిందితుడు, సో దానికి మొత్తం పార్టీని బదనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక మహిళ మా మామకు ఎంపీ సీట్ ఇస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఆయన దుర్మార్గుడు నీచుడు అని చెప్పి 4-4 సార్లు మెయిల్ పెడితే, ఒక మహిళ ఆ పార్టీకి అధ్యక్షురాలు ఉండి ఆమె పంపించినటువంటి మెయిల్ మీద స్పందించకపోతే తనతో పాటు 3 పిల్లల్ని బలి చేసుకొని సిలిండర్లు పెంచుకొని ఇంట్లో చచ్చిపోయింది. కృష్ణ గారు, అందుకని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే వ్యక్తులకు ఉండేటువంటి వ్యక్తిగత బలహీనతలు అన్ని పార్టీలలో అన్ని సమాజాలలో ఐఏఎస్లలో ఉంటారు, ఐపీఎస్లలో ఉంటారు, అన్ని వ్యక్తులలో ఉంటారు. ఐఏఎస్లు అరెస్ట్ అవుతున్నారు భార్య నివేదించిన కేసులలో, ఐపీఎస్లు అరెస్ట్ అవుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు అరెస్ట్ అవుతున్నారు, ఎంపీలు అరెస్ట్ అవుతూ ఉన్నారు. వ్యక్తుల వ్యక్తిగత బలహీనతను తీసుకొచ్చి పార్టీల మీద రుద్దడం అనేది సరైంది కాదు. అన్ని పార్టీలలో కూడా ఆ రకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, దొరికితే దొంగలు అవుతున్నారు, దొరకనంతసేపు చాలా గొప్పగా చలామణి అవుతూ ఉన్నారు. కాబట్టి వ్యక్తుల బలహీనత లేదో బీజేపీ చర్య తీసుకోలేదు, బీజేపీ చర్య తీసుకోవాల్సిందే ఉంటుంది. పోలీసుడు చర్య తీసుకుంటాడు, అరెస్ట్ చేస్తాడు, రిమాండ్ చేస్తాడు. మీరే చెప్తున్నారు, జడ్జి చెప్తున్నాడు బెయిల్కు సహకరించొద్దని పోలీసులకు చెప్తున్నాడు అని. అట్లాంటి న్యాయమూర్తుల మీద కూడా కొంతమంది భార్యలు 498 కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. సో ఈయన ఈ పార్టీలు ఉంటే సక్కనోడు, ఆయన ఆ పార్టీలు ఉంటే సక్కనోడు అని నేను చెప్పదలుచుకోలేదు. అది వ్యక్తుల వ్యక్తిగతమైనటువంటి బలహీనత, దాన్ని తీసుకొచ్చి దయించి పార్టీలకు ఆపాదించకండి. అట్లా ఆపాదిస్తే కాంగ్రెస్లో రేపు కేసులలో జైలుకు పోయిన వాళ్ళందరి లిస్టు చదవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ఫెయిర్. మహిళలకు అన్యాయం జరుగుతుంది, షీ టీంలో వచ్చినా నష్టం జరుగుతుంది, యాసిడ్ పోసిన 3 ఎన్కౌంటర్ చేసిన తర్వాత యాసిడ్ కేసులు తగ్గలేదు, నిర్భయ చట్టం దేశ రాజధానిలో వచ్చిన తర్వాత నిర్భయ కేసులు తగ్గుతలేవు. నేను ఒక వకీల్గా చెప్తా ఉన్నా, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. నిర్భయ వస్తే రేపు కేసులు తగ్గుతాయని మేము అనుకున్నాం, కానీ నిర్భయ వచ్చిన తర్వాత కూడా రేపు కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. నిన్న కాకముందు డీబీఆర్ మిల్లో ఏం జరిగిందో చూసినాం హైదరాబాద్ లోపల. ఇట్లా రకరకాలుగా మానవత్వం మరిచి కొంతమంది మనుషులు మృగాలుగా మారి చేస్తున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి హింసలని ఒకవేళ వాళ్ళు రాజకీయ పార్టీలలో ఉంటే ఆ రాజకీయ పార్టీ చేసినటువంటి హింసగా మనం ప్రొజెక్ట్ చేయడం సరైంది కాదేమో. ఈరోజు మా ఎమ్మెల్యే తప్పు చేసి దొరకవచ్చు, రేపు నువ్వు దొరుకుతావా, నీ పార్టీ ఎంపీ దొరుకుతాడా, రేపు రాహుల్ గాంధీ గారు దొరుకుతారా, అదంతా ఎందుకు? అది వ్యక్తుల వ్యక్తిగత బలహీనతగా చూడండి అంటున్నా నేను. తప్పు చేసినట్టు ఎవడైనా శిక్షించబడాలి, ఏ పార్టీలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా నేరం చేస్తే ఖచ్చితంగా జైలుకు పోవాలని కోరుకుందాం. డెఫినెట్గా మేము అదే అంటున్నాము. మేమేమన్నాము అంటే మా విషయంలో జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు, ఆయనకు టికెట్ ఇవ్వలేదు, కానీ మీ విషయంలో మాత్రం ఇంకా ప్రోత్సహిస్తున్నారు. మీరు సస్పెండ్ చేయరు, అదే పార్టీ ఎమ్మెల్యేగా ఇంకా కొనసాగుతాడు. మేము ఎక్కడ నరేంద్ర మోదీ గారి కుటుంబం గురించి అడగట్లేదు, నేను నరేంద్ర మోదీ గారి కుటుంబం గురించి అడగట్లేదు, నరేంద్ర మోదీ గారి సతీమణి గురించి అడగట్లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన మీద ఆరోపణలు తప్పించవచ్చు. నరేంద్ర మోడీ గారి గురించి అడగవచ్చు, నరేంద్ర మోడీ గారి సతీమణి గారి గురించి కూడా అడగవచ్చు. 60-60 రోజులు సెలవులు పెట్టి ఏ దేశాలకు వస్తున్నారు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఏడ తిరుగుతున్నారు అని కూడా నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా. వ్యక్తుల వ్యక్తిగత బలహీనతల గురించి చర్చ జరుపుదామని అంటే నేను చాలా విషయాలు మాట్లాడగలుగుతాను అంటున్నా. అందుకనే మిత్రునికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేరాన్ని నేరంగా చూద్దాం, నేరాన్ని నేరంగా చూద్దాం. నేరం చేసిన వాళ్ళు ఎవరైనా ఏ పార్టీలో శిక్షించాలని మనం మాట్లాడుతుంది. రాజకీయాలని పక్కన పెట్టి మహిళల్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చర్చ ప్రారంభించినప్పుడు చెప్పినాను. ముఖ్యమంత్రి గారు చేస్తుంది తప్పని చెప్పి మేము సూచన చేస్తా ఉన్నాం, అవకాశం ఉంటే తీసుకోండి. మేము చెప్పింది మీరు వినాలని ఎక్కడ లేదు భారత రాజ్యాంగంలో. ఎవరిని మంత్రులుగా పెట్టుకోవాలి, ఎవరిని మంత్రులుగా తీసేయాలి, అది మీ ప్రిరాగేటివ్, మేము కాదంటలేం. భారత రాజ్యాంగమే మీకు ఆ వెసులుబాటు ఇచ్చింది, కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి రిజనెన్స్ ని సపోర్ట్ని మహిళల గుండె చప్పుని మీకు వినిపిస్తా ఉన్నా. మీ మంత్రులు కొంతమంది మన రాజ్భవన్ లో ఏడ్చిరని పేపర్లలో రాసిర్రు, ప్రమాణ స్వీకారం అయితే కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఏడ్చుకుంటూ బయటకు వచ్చిరని చెప్పి, ఆడపిల్లల ఏడుపు మీకు మంచిది కాదు సార్ అని చెప్తున్నారు. మీరు ఫైనల్ ఏం చెప్తారు, మీరు మహిళలకు ఏమైనా భరోసా కల్పించి మంత్రి పదవుల విషయంలో, ఎంపీల విషయంలో మీరు ఏమైనా భరోసా ఇచ్చే అవకాశం ఉందా ఈ టైంలో? తప్పకుండా మా పార్టీ నుంచి భవిష్యత్తులో ప్రాధాన్యత పెరుగుతుంది, మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఉంది. దాంట్లో భాగంగా మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లలో అవకాశం ఇవ్వడం జరిగింది సర్పంచ్ విషయంలో. రేపు జరగబోయే మున్సిపాలిటీ కానీ స్థానిక సంస్థలైన మామూలు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానీ ఇటువంటి అన్ని విషయాలలో మహిళల్ని దాదాపు మంత్రివర్గాలు అయితే తీసుకోరు, అంతేనా ఎమ్మెల్యే గారు అంతటా తీసుకుంటాం కానీ ఒక్కటి అడగొద్దా? ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా సభలో. అవకాశాలు వస్తాయి అన్నా, ఇప్పుడు అవకాశం ఉండి మీరు ఎన్ని ఇచ్చింది అన్నా రంగన్న? ఎన్ని లేదే, దేశ రక్షణ మంత్రిని చేసినాం, దేశ విదేశాంగ శాఖ మంత్రిని చేసినాం, స్పీకర్ ని చేసినాం, ముఖ్యమంత్రిని చేసినాం. మీరు ఫైనల్ గా
ఎమ్మెల్యే గారు మీరు ఫైనల్ చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు మీరు ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి, మనం క్లోజ్ చేయాలి సబ్జెక్ట్. తప్పకుండా మహిళలకి ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉంది. ఆ పనిలో భాగంగా ఆ ప్రయత్నంలో తప్పకుండా టీఆర్ఎస్ కూడా రైట్ అమలు చేస్తుంది, ఆచరణలో పెడుతుంది. రైట్ రైట్ ఓకే. ఏది ఏమైనా మహిళలకు సంబంధించిన విషయంలో బిల్లుల కోసం వెయిట్ చేయకుండా మమతా బెనర్జీ కానీ నవీన్ పట్నాయక్ కానీ తీసుకున్న నిర్ణయాలు అభినందించాల్సిందే. ఆ విధానాలను మరిన్ని పార్టీలు అనుసరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఈ దేశంలో ఉంది అన్న విషయంలో వేరే అనుమానమే లేదు. ఇది ఇవాళ డిస్కషన్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన రఘునందన్ రావు గారు, అదేవిధంగా కృషాంక్ గారు, ఫోన్ లైన్లోకి వచ్చిన బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇదే